హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తన కాగితపు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లీఫో. సో లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో అకౌంట్స్లో లీఫో మెథడ్ ఎలా ఈజీగా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇది మీకు డిగ్రీలో అండ్ ఎంబీఏలో ఉంటుంది. సో ఈ మెథడ్ లీఫో అండ్ ఫిఫో మెథడ్తో మీరు చాలా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, అవుట్ ఆఫ్ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టాపిక్, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నో, వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ లీఫో మెథడ్. సో ఒకసారి నేను క్వశ్చన్ని చదువుతాను, చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ ఆఫ్ ప్రదీప్ కో లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2018. సో ఇక్కడ కో లిమిటెడ్ అంటే షార్ట్ కట్లో కో అనేది కంపెనీ అండి, షార్ట్ కట్లో మనం అలా రాస్తాము. సో నౌ కమింగ్ టు ద ట్రాన్సాక్షన్, ఆన్ 1st March 2018 ఓపెనింగ్ స్టాక్ 50 units అట్ ద రేట్ 2 rupees. అండ్ ఆన్ 2nd March 2018 పర్చేసెస్ 100 units అట్ ద రేట్ 6 rupees. And on 3rd March 2018, again purchases 300 units at the rate 5 rupees. On 4th March 2018, issue. So, మీరు ముందు చూసిన ట్రాన్సాక్షన్స్లో పర్చేసెస్ ఇచ్చాడు, సో ఇప్పుడు ఇష్యూ ఇచ్చాడు. ఇష్యూ వచ్చేసి 300. ఎప్పుడైనా ఇష్యూకి అమౌంట్ ఇవ్వడండి, సో అది మనమే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ 5th March 2018, purchases 400 units at the rate 8 rupees. And on 6th March 2018, issue 200 units. And last transaction on 7th March 2018, purchases 100 units at the rate 10 rupees. సో ప్రాబ్లం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రొఫార్మ్ వేసుకొని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో డోంట్ స్కిప్. ప్రొఫార్మా ఎప్పుడు హారిజెంటల్గా వేసుకోవాలి. నార్మల్గా మీరు నోట్స్లో ఇలా రాస్తారు కదా, ఇలా కాకుండా నోట్స్ రొటేట్ చేసి ఇలా ప్రొఫార్మా వేసుకోవాలి మీరు. సో ఫస్ట్ ఇక్కడ మీరు స్టోర్స్ లెడ్జర్ as on 31st March 2018 under మనం ఏ మెథడ్ రాస్తున్నామో ఆ మెథడ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. లీఫో మెథడ్. ఓకే, ఫస్ట్ కాలంలో డేట్, సెకండ్ కాలంలో పర్టిక్యులర్స్, దెన్ పర్చేసెస్. అగైన్ పర్చేసెస్ కింద 3 columns డ్రా చేయాలి. ఇష్యూ అండ్ లాస్ట్ బ్యాలెన్స్. సో పర్చేస్లో ఫస్ట్ కాలంలో వచ్చేసి క్వాంటిటీ, కాలంలో సిపియు, అండ్ లాస్ట్ కాలంలో టోటల్. నెక్స్ట్ సేమ్ ఇష్యూ కాలంలో కూడా ఫస్ట్ దాంట్లో క్వాంటిటీ, సిపియు, టోటల్, అండ్ బ్యాలెన్స్లో కూడా క్వాంటిటీ, సిపియు అండ్ టోటల్. కాలంలో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1st March 2018 ఓపెనింగ్ స్టాక్ 50 units అట్ ద రేట్ 2 అని ఇచ్చాడు. సో డేట్ కాలంలో 1st March 2018 ఓపెనింగ్ స్టాక్ ఎప్పుడైనా పర్చేసెస్లో ఆర్ ఇష్యూస్లో రాసుకోవద్దు. డైరెక్ట్ లాస్ట్ కాలం బ్యాలెన్స్లో
రాయాలి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, 50 యూనిట్స్ అట్ ద రేట్ 2 రూపీస్ అన్నాడు. కాబట్టి క్వాంటిటీలో 50 అండ్ సిపియులో 2 వేసుకోవాలి. అండ్ టోటల్లో వచ్చేసి 50 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే మనకి 100 వస్తుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ట్రాన్సాక్షన్, ఆన్ 2nd March 2018 పర్చేసెస్ అన్నాడు. పర్చేసెస్ 100 యూనిట్స్ అట్ ద రేట్ 6 రూపీస్. సో ఇక్కడ డేట్ వేసుకోవాలి, 2nd March 2018 మనకేమన్నాడు, పర్చేసెస్ అన్నాడు. సో పర్టిక్యులర్స్లో పర్చేసెస్ అని రాసేసి, సో ఇక్కడ మనకి పర్చేసెస్ ఇష్యూస్ అండ్ బ్యాలెన్స్ అని ఉంది. సో ఇది రిలేటెడ్ టు పర్చేసెస్ కాబట్టి పర్చేస్ కాలంలో మనం రాయాలి. ఇంత మనం ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్స్లో రాసాం కాబట్టి వీటిలో బ్లాంక్ పెట్టుకుండా వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్చేసెస్లో మనకి 100 యూనిట్స్ అట్ ద రేట్ 6 రూపీస్ అని ఇచ్చాడు. సో 100 ఇంటూ 6 ఇట్స్ బికమ్స్ 600. సో ఇష్యూలో మనం ఏం రాయకూడదు, పర్చేస్ ఇచ్చినప్పుడు ఇష్యూలో ఏం రాయకూడదు, ఇష్యూలో ఇచ్చినప్పుడు పర్చేస్లో ఏం రాయకూడదు. సో లీఫోలో ఆర్ ఫిఫోలో అయినా, సో బ్యాలెన్స్ అమౌంట్ ఫస్ట్ మనకి ఇక్కడ 50 to 100 అని ఉంది కదా. సో ఫీఫోలో ఆర్ లీఫోలో ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ అమౌంట్. సో బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా ఉన్నది మనం ఫస్ట్ దాన్ని యాజ్ టీస్గా రాసుకోవాలి. సో 50 to అట్ బికమ్స్ 100. సో మనం ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామనే డౌట్ మీకు రావచ్చు సమ్ పీపుల్ బిగినర్స్కి. సో మనం యాజ్ టీస్ ముందు బ్యాలెన్స్లో ఏం అమౌంట్ ఉందో దాన్నే మనం రాసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్చేస్లో 100 అట్ ద రేట్ 6 ఇట్ బికమ్ 600. సో యాజ్ టీస్ ఇది ఇక్కడ మళ్ళీ రాసుకోవాలి. సో 100 అట్ ద రేట్ 6 ఇట్ బికమ్ 600. సో దీనికి ఏంటంటే మనం ఇలా యారో మార్క్ పెట్టాలి. పెట్టుకోవడం వల్ల మనకి ఇది ఒక ట్రాన్సాక్షన్ అని మనకి గుర్తుంటుంది. సో యారో మార్క్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ ట్రాన్సాక్షన్, 3rd March 2018 అగైన్ ఇట్స్ పర్చేసెస్ 300 యూనిట్స్ అట్ 5 రూపీస్. సో మళ్ళీ పర్చేసెస్ ఇచ్చాడు, డేట్ మెన్షన్ చేయాలి, 3rd March 2018 పర్చేసెస్. సో పర్చేసెస్ మనకి 300 యూనిట్స్ అట్ 5 రూపీస్ ఇట్ బికమ్స్ 1500. సో ఇష్యూ కాలంలో మనం ఏం రాయకూడదు. ఓకే, సో ఇప్పుడు పర్చేస్ కాబట్టి యాజ్ టీస్గా పైన బ్యాలెన్స్ అమౌంట్ ఎగ్జిస్టింగ్ అమౌంట్ ఏదైతే ఉందో యాజ్ టీస్ డంప్ చేయాలి మనం. 50 అట్ ద రేట్ 2 రూపీస్ ఇట్స్ బికమ్స్ 100. అండ్ నెక్స్ట్ 100 అట్ ద రేట్ 6 ఇట్ బికమ్స్ 600. అండ్ నా ఫ్రెష్ ట్రాన్సాక్షన్ ఉంది కదా 300. సో ఇది మనం ఇక్కడ రాసుకోవాలి. సో 300 అట్ ద రేట్ 5 ఇట్ బికమ్స్ 1500. సో దీనికి ఒక యారో పెట్టుకోవాలి. సో పర్చేస్ వస్తే ఇలా చేయాలి, సో ఇష్యూ వస్తే ఎలా చేయడమో ఇప్పుడు చూద్దాం. సో ఆన్ 4th March 2018 ఇష్యూ 300 యూనిట్స్ అని ఇచ్చాడు. ఇష్యూలో ఎప్పుడు మనకి అమౌంట్ ఇవ్వడు, అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డేట్ 4th 3rd 2018. సో పర్టిక్యులర్స్లో ఇష్యూ అని రాసుకోవాలి. సో పర్చేస్ కాలంలో నిల్ డాష్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఇష్యూ కాబట్టి ఇష్యూ కాలంలో మనం రాయాలి. సో ఎంత అన్నాడు, 300 యూనిట్స్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది లీఫో. లీఫో మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ కింది నుంచి వెళ్ళాలి మనం. సో ఫీఫోలో అయితే పైనుంచి వస్తాం కదా, లీఫోలో కింది నుంచి వెళ్ళాలి. సో దీని అమౌంట్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ 300 అట్ ద రేట్ 5 ఇట్ బికమ్స్ 1500. లీఫో కాబట్టి మనం లాస్ట్ అమౌంట్ తీసుకున్నాము, ఫీఫో అయితే మనం ఫస్ట్ అమౌంట్ తీసుకుంటాం. సో లీఫో అంటేనే లాస్ట్. సో ఇక్కడ 300 యూనిట్స్ ఉన్నాయి, 300 యూనిట్స్ నుంచి 300 ఇష్యూ చేసాము. 300 యూనిట్స్ నుంచి 300 ఇష్యూ చేసాము కాబట్టి అక్కడ రిమైనింగ్ 0 బ్యాలెన్స్. ఒకవేళ ఇక్కడ 200 యూనిట్స్ ఉంటే మనం ఇక్కడ నుంచి 200 బారో చేసుకోవాలి అండ్ పైనుంచి 100 బారో చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు
సో ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్లో 50 ఎట్ ద రేట్ 200 యాజ్ ఇట్ ఈస్ పైన ఉన్నాయి రాసుకుంటున్నాము 100 ఎట్ ద రేట్ 6 ఇట్ బికమ్ 600 సో ఇక్కడ మనకి 300 యూనిట్స్లో నుంచి 300 పోయాయి కాబట్టి ఇక్కడ నిల్ సో ఇక్కడ ఏం తీసుకోకూడదు ఓకే నెక్స్ట్ కమింగ్ టు ఆన్ 5th March 2018 పర్చేజెస్ 400 యూనిట్స్ అట్ ద రేట్ 8 సో ఇక్కడ ఇష్యూ వచ్చినప్పుడే మీరు కొంచెం అక్కడ ఆలోచించాలి పర్చేసెస్ వచ్చినప్పుడు అయితే మీరు బ్లైండ్గా రాయడమే ఈజీ పర్చేసెస్ ఇష్యూది కూడా సింపుల్ ట్రిక్ అంతే లీఫో అయితే కింది నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి సో ఇప్పుడు ఆన్ 5th March 2018 పర్చేసెస్ 400 అట్ ద రేట్ 8 ఇట్ బికమ్స్ 3200 సో ఇష్యూ కాలంలో నిల్ సో పర్చేసెస్ వచ్చినప్పుడు ఏంటి యాజ్ ఇట్ ఈస్ మనం పైన ఉన్న వాల్యూస్ రాసి ఫ్రెష్గా పర్చేస్ చేసిన అమౌంట్ దాని కింద రాయాలి ఓకే సో ఇప్పుడు 50 to 100 అండ్ 100 అట్ ద రేట్ 6 ఇట్ బికమ్ 600 అండ్ నౌ 400 at the rate 8 becomes 3200 ఇది ఒక ట్రాన్సాక్షన్ దీనికి ఒక యారో పెట్టుకోవాలి అండ్ ఆన్ 6th March 2018 అగైన్ ఇట్స్ ఇష్యూ 200 యూనిట్స్ అన్నాడు సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది చూడండి సో 6th March 2018 ఇష్యూ పర్చేస్ కాలంలో రాయకూడదు ఇష్యూ కాలంలో ఎంత అన్నాడు మనకి 200 యూనిట్స్ అన్నాడు సో ఈ 200 యూనిట్స్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి లీఫో కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ ఫిఫోనా లీఫోనా కన్ఫ్యూజ్ కాకూడదు లీఫో కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సో 400 యూనిట్స్ నుంచి 200 యూనిట్స్ ఇష్యూ చేస్తే మనకి ఇక్కడ రిమైనింగ్ 200 యూనిట్స్ ఉంటాయి సో సేమ్ ఇక్కడ మనం 300 యూనిట్స్ నుంచి 300 ఇష్యూ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 300 అనేది యూనిట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి సో 300 యూనిట్స్ మనం తీసుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి 200 యూనిట్స్ ఇన్ 400 లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి 400 నుంచి 200 ఇష్యూ చేస్తే ఇక్కడ ఇంకా 200 మిగిలిపోతాయి సో ఇక్కడ 8 ఇక్కడ వేసుకొని 200 × 8 ఇట్ బికమ్ 1600 సో నా 50 to 100 యాస్టీస్గా వేసుకోవాలి 106 ద రేట్ 600 అండ్ 400 నుంచి మనం 200 ఇష్యూ చేసాం కాబట్టి ఇక్కడ ఇంకా 200 మాత్రమే ఉంటాయి ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ 400 నుంచి 200 ఇష్యూ చేసాం కాబట్టి 200 ఉంటాయి ఎట్ ద రేట్ 8 సో ఇట్ బికమ్స్ 1600 సో దీనికి మళ్ళీ ఒక యారో పెట్టుకోవాలి సో ఇక్కడ మనం ఇష్యూ 200 చేసాం కాబట్టి దీని అమౌంటే మనం తీసుకోవాలి ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఆన్ 7th March 2018 100 యూనిట్స్ అట్ ద రేట్ 10 రూపీస్ అని ఇచ్చాడు సో ఆన్ 7th March 2018 పర్చేసెస్ వచ్చేసి 100 అట్ ద రేట్ 10 ఇట్ బికమ్స్ 1000 సో ఇష్యూలో డాష్ పెట్టుకుంటే వెళ్ళి అండ్ పర్చేస్లో ఇంతకుముందే చెప్పాను ఇట్స్ వెరీ ఈజీ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ పర్చేస్లో అయినా ఇష్యూలో అయినా వేయాలి బట్ పర్చేస్లో మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేదు పర్చేస్లో ఇష్యూలో మాత్రం మనం క్యాలిక్యులేట్ చేయాలి పర్చేస్లో మనకి అమౌంట్ మనకి ఇస్తాడు యూనిట్స్తో పాటు అమౌంట్ ఇస్తాడు బట్ ఇష్యూలో మనకి యూనిట్స్ ఓన్లీ యూనిట్సే ఇస్తాడు సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ వేసుకుందాం ఇప్పుడు $1600 at the rate 8 అండ్ నౌ ఫ్రెష్ పర్చేసెస్ వచ్చేసి 100 అట్ ద రేట్ 10 ఇట్ బికమ్స్ 1000 సో దీనికి ఒక యారో పెట్టుకోవాలి సో దిస్ ఈస్ ద కంప్లీట్ ప్రాబ్లం పర్చేస్ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ వేసుకొని న్యూ పర్చేస్ని దానికి యాడ్ చేయాలి అంతే ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అది లీఫోనా ఫిఫోనా అని చూసి
లీఫో అయితే మనం మాట్లాడుకునేది లీఫో టాపిక్ కాబట్టి లీఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సో ఈ లాస్ట్ యూనిట్స్ నుంచి మనం ఇష్యూ చేయాలి ఇక్కడ ఎంత యూనిట్స్ ఇచ్చాడో వాటిని 400లో నుంచి 200 యూనిట్స్ ఇష్యూ చేస్తే ఇంకా 200 బ్యాలెన్స్ ఉంటాయి సో మనం ఎక్కడైతే యూనిట్స్ ఇష్యూ చేసామో దాని అమౌంట్ మనం తీసుకోవాలి ఇక్కడ దాని అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి సో ఇక్కడ 8 రూపీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 రూపీస్ తీసుకున్నాము సో ఇక్కడ మనం 200 అనేది యూనిట్స్ లెస్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ మనకి 200 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇస్ 200 యూనిట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి సో దిస్ ఈజ్ ద వీడియో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండ్ మీకు ఏమైనా అకౌంట్స్ గురించి ఏమైనా మీకు టాపిక్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి అండ్ ఫీఫో మెథడ్ గురించి ప్రీవియస్ వీడియోలో చేశాను చూడండి నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఇన్ కేస్ ఫీఫో మెథడ్ వీడియోలో స్క్రీన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి హయ్యర్ కమెంట్స్ చూసి నేను మళ్ళీ ఫీఫో మెథడ్ పైన ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫీఫో మెథడ్ కూడా ఒకసారి చూడండి మీకు ఎవరికైనా ఫీఫో మెథడ్లో ఏమైనా డౌట్స్ ఉంటే సో దిస్ ఇస్ ద వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్